దేశంలో లోక్సభ ఎన్నికలకు పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొలి విడతలో ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. మొత్తం 36 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా మొదటి విడతలో భాగంగా 4 పేర్లు వెల్లడించింది. ఇప్పటికే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం టికెట్ను వంశీ చంద్రరెడ్డికి ఇవ్వగా, తాజాగా మరో 4 పేర్లను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తినప్పటికీ, ఆయన మరోసారి కేరళలోని వాయనాడ్ నుంచి పోటీలో ఉన్నారు. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ కు అవకాశం కల్పించింది. ఇక చేవెళ్ల నియోజకవర్గం నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేయనున్నట్టు తెలిసింది. నల్గొండ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొందూరు జానారెడ్డి కుమారుడు కొందూరు రఘువీరారెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఇక మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను ఇప్పటికే వంశీ చంద్రరెడ్డికి ఇచ్చింది. For more interesting updates, do like, share and subscribe to Bolgan News.